ఇప్పుడు రోహిణి నక్షత్రం, మనం రోహిణి నక్షత్రాన్ని చూసినట్టయితే దీనికి అధిపతి ప్రజాపతి. ప్రజాపతి అంటే బ్రహ్మ, బ్రహ్మ అంటే క్రియేటర్. క్రియేటర్ అన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలో తెలుసా? వీళ్ళ ఆలోచనలని వీళ్ళు క్రియేటివిటీ వైపు పెట్టాలమ్మా. అందులో వృషభ రాశిలో ఉంటుంది రోహిణి నక్షత్రం, చంద్రుడు అధిపతి. కళలకు సంబంధించి వీళ్ళు గనక క్రియేటివ్గా ఆలోచించడం మొదలు పెడితే, ఒక కొత్త బొమ్మ గీయడం, ఒక కొత్త ఆర్ట్ కానీ లేదా ఒక కొత్త సంగీతం కానీ, ఇటు మీద గనక పిల్లల్ని ఈ రోహిణి నక్షత్రంలో ఉన్న వాళ్ళని ఆ రకంగా గనక వీళ్ళు జాతకంలో కూడా స్థితిని గమనించి శుక్రుడి యొక్క యోగాన్ని గమనించి కనుక వీళ్ళని కనుక క్రియేటివిటీ వీళ్ళలో బాగా సహజంగానే ఉంటుంది ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి. వీరు శాంత స్వభావ చిత్తులుగా చల్లగా ఉన్నట్టు కనపడతారు, కానీ విపరీతమైనటువంటి మానసిక అలజడి ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళకి ఎగ్జామ్ రాసేటప్పుడు వీళ్ళకి అరిచేతులు అరికాళ్ళు ఎక్కువగా తడిసిపోతుంటాయి, స్వెట్టింగ్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, కొంచెం తేమ శరీరం ఉంటాయి. ఇక డ్రై స్కిన్ ఉండేటువంటి వాళ్ళకి ఏం ఇబ్బంది అయితే రాదు, కానీ కొంచెం తేమ శరీరం కాకుండా తేమ శరీరం అయ్యి కొంచెం స్వెట్టింగ్ వచ్చే లక్షణం ఉన్న వాళ్ళకైతే ఎగ్జామ్ సమయంలో వీళ్ళకు ఉన్నటువంటి యాంగ్జైటీ వల్ల ఆ చేతులు తడిసిపోవడం, పేపర్లు కూడా తడిసిపోవడం జరుగుతుంటాయి. వృషభ రాశిలో పుట్టిన వీళ్ళకి చంద్రుడు ఉచ్చస్థానంలో ఉన్నందువల్ల ఉన్నతమైనటువంటి మానసిక ఆలోచనలు ఉంటాయి. అయితే చంద్రుడికి పక్షం రోజులు మంచి ఆలోచనలు, పక్షం రోజులు క్షీణదశ ఉచ్చదశ ఉంటాయి కదా, అందువల్ల వీళ్ళు ఏంటంటే మానసికంగా భీతికి ఎక్కువ లోనైపోతారు, తమ ఏదో కోల్పోతున్నట్టు ఫీల్ అయిపోతుంటారు, దీనివల్ల నిజాన్ని మర్చిపోయి ఆ చీకటిని చూసి భయపడిపోతుంటారు. కానీ ఈ యొక్క రోహిణి నక్షత్రం వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఎవర్ గ్రీన్ స్టార్, అందులో అనుమానం అయితే లేదు. ఖచ్చితంగా వీళ్ళని వీళ్ళు నాకేమీ కాదు, నేను ఐఎమ్ ఆల్వేస్ నేను మంచి యోగ జాతకురాలని అనుకుని వీళ్ళు గనక ఈ క్రియేటివ్గా ఆలోచించడం, కొత్తదనానికి వెళ్ళడం, తర్వాత వీళ్ళకి ఆహార పదార్థాల మీద హోటల్ మేనేజ్మెంట్ కోర్సు మీద కూడా మంచి అవకాశాలు లభిస్తాయి ఈ జాతకులకి. అంటే ఈ యొక్క రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ తీసుకున్నారనుకోండి, ఇందాక మనం ఏమనుకున్నామంటే కృతికా నక్షత్రం వాళ్ళకి శుచిర్భూతం అంటే బాగా శుచిగా ఉండడం అనేది అలవాటు అనుకున్నాం, కానీ వీళ్ళు అక్కడ శుచితో పాటు డెకరేషన్ కూడా బాగా చేస్తారండి. అంటే రోహిణి నక్షత్రం వాళ్ళని చూస్తే ఎట్లా ఉంటారంటే, అంటే సహజంగా కొంత తప్ప 90% ఆఫ్ రోహిణి నక్షత్రం వాళ్ళు ఏంటంటే ఇంటిని నీట్గా పెట్టడం, కొంచెం ఆ డెకరేషన్ అలంకరించడం, శుక్రరాశిలో ఉన్నందువల్ల పర్ఫ్యూమ్స్ మీద సుగంధ ద్రవ్యాల మీద మక్కువ ఉండడం, తీపి పదార్థాలు కొంచెం ఇష్టంగా తినడం, ఏ కోవా లాంటిదో లేకపోతే ఏదన్నా ఒక పాల పదార్థాల మీద మంచి మక్కువ కలిగి ఉండడం, పన్నీర్ లాంటి పదార్థాలు మీగడ లాంటివి బాగా ఇష్టంగా తినడం జరుగుతుంటుంది. అయితే ఈ చంద్రుడు కనుక నీచలో పడ్డ, అంటే ఈ రాశి అంటే నీచని చూసిన, అంటే ఇప్పుడు ఉచ్చలో ఉన్నాడు నీచని చూస్తున్నాడు, నీచలో చూస్తున్నప్పుడు అక్కడ కనుక రాహువు కానీ ఉంటే, ఆ నీచ స్థానంలో రాహువు ఉండి ఈయన చేత చూడబడ్డప్పుడు వీళ్ళల్లో బద్ధకం పాలు పెరిగిపోతుంది. అట్లాగే భయం ఎక్కువ అవడమే కాక బద్ధకం పెరకడమే కాక ఇందాక అనుకున్న సుగుణాలని తెచ్చిపోతాయి, అంటే ఎక్కడ వస్తువులు అక్కడ పడేస్తారు, శుభ్రత ఉండదు, పిచ్చి పట్టినట్టు తలంతా కూడా ఎట్టంటట్టు వదిలేస్తారు, ఒకమైనటువంటి మూఢంగా వెళ్ళిపోతారు. అవతల వాళ్ళు ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు ఏంటంటే ఇంకొక ప్రమాదం ఏంటంటే వీళ్ళు అవతల వ్యక్తిని ఓవర్గా నమ్మేస్తారు. వీళ్ళు ఒక విషయంలో అవతల వాళ్ళని బాగా నమ్మేసి ఆ నమ్మకం నిజమనుకుంటూ యువతల వాళ్ళ మీద అది నిజంగా చెప్పి వీళ్ళు కూడా అది నిజమని నమ్మినట్టు చేసి వాళ్ళని పూర్తిగా హోల్డ్లోకి తెచ్చి సిరికిచ్చేస్తారు. వీడు అంటే తాను మునిగిపోతే ఇతరులను ముంచేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ భీతి చేత. కాబట్టి వీళ్ళు అవతల వాళ్ళని ఎక్కువగా నమ్మకూడదు, నిజాన్ని పర్ఫెక్ట్గా తెలుసుకున్న తర్వాత అవతల వాళ్ళ దగ్గర వీళ్ళు దాన్ని ప్రదర్శించాలి. అలా కాకుండా కనుక వీళ్ళు కనుక మొత్తం అవతల వాళ్ళు ఏదో చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మేస్తే ఈ కుజుడి చేత లేదా రాహు చేత కానీ, రాహు చేత ముఖ్యంగా రాహుకేతువుల చేత కనుక చూడబడితే ఆ చంద్రుడు, ఇట్లాంటి దోషాలు ఎక్కువగా ఈ రోహిణి నక్షత్రంలో ఉంటాయి. కాబట్టి రోహిణి నక్షత్రం వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎవరన్నా ఏదన్నా చెప్తే గుడ్డిగా నమ్మడం కాకుండా మీ యొక్క ధనస్థానాధిపతి వాక్స్థానాధిపతి బుధుడు కాబట్టి
ఆ బుధుడు నీచలో పడ్డాడేమో ఆలోచించుకొని, అట్లాగే లగ్నంలో చంద్రుడు ఉచ్చలో రాశిలో మీకు చంద్రుడు ఉచ్చలో ఉన్నప్పటికీ కూడా లగ్నంలో కానీ రాశిలో కానీ చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు అంటే ఆ ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడి మీద పాపగ్రహ దృష్టి ఏమైనా ఉందా, రాహుదృష్టో శనిదృష్టో కుజదృష్టో ఇటువంటి ఉన్నాయా, ముఖ్యంగా రాహుకేతువుల దృష్టి ఏమైనా ఉందా అనేది చూసుకొని జాగ్రత్త పడితే రోహిణి నక్షత్రం వాళ్ళు మంచి అద్భుతాలు సాధించు వైద్య వృత్తిలో బాగా రాణిస్తారు ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు. కార్డియాకు పల్మనాలజిస్టు ఇట్లాంటివి నేత్ర సంబంధ దంత సంబంధ వైద్యులుగా మంచి కీర్తి ప్రతిష్టలు గడిస్తారు. అట్లాగే లిక్కర్ వ్యాపారాల మీద మంచి అద్భుతాన్ని సాధించి మంచి లాభాలు పొందుతారు. మనకు తెలుసు విజయమాల్య, ఒక మీకు తెలుసుగా విజయమాల్య అంటే నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిందే. కింగ్ ఫిషర్ అని ఏదేదో పేర్లు పెట్టి బ్రహ్మాండమైన యోగానికి వెళ్ళాడు. వాళ్ళ నాన్న పేరు కూడా విఠల్ మాల్య. సో విఠల్ విజయ్ అనేటువంటిది వాళ్ళు క్యాజువల్గా పెట్టుకున్న వాళ్ళ పేర్లు అయితే ఆ రోహిణి నక్షత్రంలో ఉండడం చేత వాళ్ళకి అటువంటి యోగాలు కలుగుతుంటాయి. ఇక వీళ్ళు క్రీడల్లో కూడా అద్భుతమైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించగలరు. మీరు చూసుకోండి విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, వివిఎన్ రిచర్డ్స్, వివిఎస్ లక్ష్మణ్, ఈ పేర్లన్నీ మీరు చూడండి. వీతో వచ్చినవన్నీ కూడా చూసుకోండి, క్రీడాకారులుగా అద్భుతమైనటువంటి అవకాశం ఈ వి అనేటువంటి అక్షరంలో వస్తుంది. అందుకని వి అంటే ఇంగ్లీష్ వి కాదండి, తెలుగులో. కాబట్టి మీరు మీరు వి అని ఇంగ్లీష్ లెటర్ అంటే మళ్ళీ వెంకటేష్ అంటే మళ్ళీ అది మారిపోతుంది. వేవో కాకి మృగశరాక్షత్వం దానికి కూడా యోగం ఉంది. అయితే ఈ విజయ్ అన్న పేరు క్రీడల్లో కూడా సక్సెస్ఫుల్గా వెళ్తుంది. అందుకని బై బార్త్ అంటే బర్త్ దగ్గర నుంచి ఇటువంటి నక్షత్రాలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఈ లక్షణాలని వాళ్ళల్లో పెంచడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు అద్భుతమైనటువంటి ఆర్టిస్టులు గాను మంచి బిజినెస్ మ్యాగ్నెట్లు గాను లేదా క్రీడాకారులు కానీ కానీ వాళ్ళు నిలదొక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీళ్ళ మీద రాహు ప్రభావం, కేతు ప్రభావం, శని కుజ ప్రభావాలు పడుతుంటే ఖచ్చితంగా ఇబ్బంది పడడం అనేది ఉంటుంది. వీళ్ళు సెల్ఫ్ డిస్టర్బెన్స్ అంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసేసుకోవడం ఉంటుంది. దీని వరంగా వీళ్ళు వ్యసనాలకు బానిసైపోవడం ఉంటుంది. కొండకుతో మంచి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత పిచ్చి పిచ్చి పనులు చేసి ఇప్పుడు మా ఏదో దేశాన్ని వదిలిపోయినటువంటి పరిస్థితులు కూడా అట్లాగే వీళ్ళకు కూడా ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్త. తస్మాత్ మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరుల మీద చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ లైఫ్ని మీరు భద్రపరచుకోండి. నమస్కారం.